స్పీకర్ అందరూ చెప్పారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చప్పట్ల ద్వారా మీరు ఆమోదించాల్సిందిగా కోరుతూ మూడవ తీర్మానం నవరత్నాలు ఏ నవరత్నాలను అయితే మొట్టమొదట మన నాయకుడు ప్రవేశపెట్టాడో ఆ నవరత్నాల ద్వారా అనేక వెసులుబాట్లు అందజేశాడు ఈ ప్రజానీకానికి అటువంటి నవరత్నాల మీద ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన మాట్లాడదలుచుకుంటూ కోరుతాను ఈరోజు ఈ ప్లీనరీ సమావేశానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన పార్టీ గౌరవ అధ్యక్షురాలు పెద్దలు శ్రీమతి విజయమ్మ గారికి వేదిక మీద ఆశీర్వదించిన మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసిన సోదర సోదరిమణులకు మీడియా వారికి అందరికీ నా నమస్కారం ఈ నవరత్నాలు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఈ రాష్ట్రంలో వారి ఆలోచనతో ఈ నవరత్నాలు ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని ప్రతి ఇంటికి కూడా ఆ గ్రామంలోనే సచివాలయాలు ఏర్పాటు చేసి అందించే విధంగా చర్యలు తీసుకోవడంలో కూడా మన రాష్ట్రం ఒక్కటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సచివాలయ వ్యవస్థను కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ తీసుకురాలేదు తీసుకొచ్చేదే కాకుండా 4 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లు కానీ కార్యదర్శులు కానీ ఒక్కసారిగా ఒకే ఒక రోజు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారిదే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచనతో ఇక్కడే జరిగిన ప్లీనరీ 2017లో ఆ ప్లీనరీలో ఈ నవరత్నాలు ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి ఆ రోజు ఆ పరిస్థితులు చూస్తే రాష్ట్రమంతా కూడా అవినీతిమయం మొత్తం కూడా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఒక పార్టీకి అప్పచెప్పారు ఆ రోజు ఉన్న పరిస్థితులు చూసి వారి మనసు చెల్లించి ఈ నవరత్నాలు తీసుకొచ్చి పేదల బ్రతుకులు వారి భవిష్యత్తును మార్చే దిశగా వారు చర్యలు తీసుకున్నారని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన సచివాలయ వ్యవస్థను అదేవిధంగా మన నవరత్నాలను ఇక్కడంతా కూడా వారు స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టడానికి వారు ముందుకు వస్తున్నారంటే మరి ఎంత గొప్ప ఆలోచన చేశారో మన ముఖ్యమంత్రి గారు ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు చూస్తే ఈ నవరత్నాలు ఒకసారి మనం చెప్పాలంటే వైఎస్ఆర్ రైతు భరోసా ఆరోగ్యశ్రీ అమ్మఒడి పెన్షన్ల పెంపు పేదలందరికీ ఇల్లు ఫీజు రియంబర్స్మెంటు జలయజ్ఞం మద్య నిషేధం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత మరి రాజశేఖరరెడ్డి గారి కుటుంబం వారు ఎప్పుడూ కూడా రైతుల కోసం ఏ విధంగా ప్రాకులాడుతూ ఉన్నారు ఏ విధంగా అనేక చర్యలు తీసుకున్నారు ప్రధానంగా జలయజ్ఞం తీసుకొచ్చారు ఆ విధంగానే ఇంకా 4 అడుగులు ముందుకేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు పక్షపాతిగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మనం చూస్తే 67,500 5 సంవత్సరాల్లో ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది రైతుల ఖాతాలు ఇప్పుడు దాకా 23,875 కోట్లు జమ చేయడం జరిగింది దాదాపు దీనివల్ల 50 లక్షల మందికి పైగా రైతన్నలకు సుమారు 7,000 కోట్ల రూపాయలు ఒక భరోసా పథకం కిందే మనం ప్రతి సంవత్సరం కూడా అందిస్తూ ఉన్నాం మన మేనిఫెస్టోలో ప్రతి రైతన్నకు 12,500 ఇస్తామని చెప్పాం కానీ అంటే 4 విడతలుగా 50,000 ఇస్తామని చెప్పాం కానీ వారి ఇబ్బందులన్నీ చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు దాన్ని 5 సంవత్సరాలకు వర్తింపజేస్తూ దాన్ని పెంచి 13,500 పెంచి 67,500 ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరము కూడా ఈ ఇచ్చే ఈ 13,500
ఏదో పట్టా ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు చేసే రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ కింద అటవీ భూములు చేసే రైతులకు అందరికీ కూడా వర్తింపజేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏడాదికి 7.5 మనము 3 దఫాలుగా ఇస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్ సీజన్కు ముందు 7,500 ఇస్తే తర్వాత పంట కోతకు వచ్చినప్పుడు అక్టోబర్ నెలలో 4,000 రూపాయలు, ఆ తర్వాత సంక్రాంతికి పంట ఇంటికి వచ్చే సమయానికి మరో 2,000 రూపాయలు, మొత్తం 13,500 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈరోజు చాలా రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎవరికి ఆ ఆలోచనే లేదు. ఒక ముఖ్యమంత్రి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేసి అమలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి వైద్యం అందించాలని చెప్పి 5,00,000 రూపాయల ఆదాయ పరిమితి లోపలుండే వాళ్ళందరికీ కూడా దీన్ని వర్తింపజేసేదే కాకుండా 1,000 రూపాయలు వైద్య ఖర్చులకు దాటితే ఆ వాటినన్నింటినీ కూడా ఆ వ్యాధులన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కింద తీసుకురావడం జరిగింది. ఆ విధంగా 2,436 రకాల జబ్బులను ఈరోజు ఆరోగ్యశ్రీ కింద చేర్చడం జరిగింది. అదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, అదేవిధంగా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా కూడా వైద్యం చేసుకున్నా కూడా ఈ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఉన్నాం. ఆపరేషన్ చేసుకున్న తర్వాత లేదో జబ్బు చేసి నయమై ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి సమయంలో కూడా వారికి ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నాం. కిడ్నీ వ్యాధులు, తలసేమియా లాంటి వాటికి 10,000 రూపాయల చొప్పున మనం పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇంకా పకడ్బందీగా ఒకవైపు అందిస్తూనే కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా మన హాస్పిటల్స్ అన్నీ కూడా తయారు చేస్తూ అక్కడ ఖాళీ ఉన్న వైద్య సిబ్బంది పోస్టులన్నింటినీ కూడా పూర్తిగా భర్తీ చేసేదే కాకుండా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది మన ముఖ్యమంత్రి గారి చొరవతో అని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అమ్మఒడికి వస్తే అమ్మఒడి అనేది ఒక ఆలోచన, ఎవరికి కూడా రాలేదు గతంలో. ఈరోజు ఆ ఆలోచనతో మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా బాగుపడాలంటే విద్య అవసరమని చెప్పి బలంగా నమ్మిన వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. ముందు చూస్తే వారు ఈ అమ్మఒడిని తీసుకొచ్చి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివే వారికి అందరికీ కూడా ఈరోజు వర్తింపజేస్తా ఉన్నాం. 80,00,000 మంది పిల్లలకు ఈరోజు ప్రతి ఏటా 44,00,000 మంది తల్లుల ఖాతాలో 15,000 చొప్పున అమ్మఒడికి 6,595 కోట్లు ఈరోజు మనం జమ చేస్తా ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లో 19,617 కోట్లు అమ్మఒడి కింద ఖర్చు చేశామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పారు తిరుపతి సభలో, నేను ఈ పెన్షన్ను 3,000 దాకా పెంచుకుంటూ పోతాను, 3,000 చేస్తానని చెప్పి ఏదైతే చెప్పాడో ఆ విధంగానే ఈరోజు 2,500 చొప్పున మనం ఇస్తూ ఉన్నాం. మరి మీకంతా కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పెన్షన్లు ఇవ్వాలంటే గ్రామంలో, మండలంలో, జిల్లా స్థాయిలో జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల్లో ఎవరా సభ్యులంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. వారు ఎవరికి ఇస్తారు? ఆ పార్టీ కార్యకర్తలకు లేదా వారి బంధువులకు లేదా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. మేము చాలాసార్లు కోర్టులో కూడా విని ఇది చాలా అన్యాయం, ఒక పార్టీకి సంబంధించి ఈ జన్మభూమి కమిటీలు ఉన్నాయి, ఇది రద్దు చేయాలంటే కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు 61,00,000 మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా మనం 52,041 కోట్లు ఖర్చు పెట్టాము. మరి అదేవిధంగా వయసు కూడా 65 సంవత్సరాలు ఉన్న వయసును 60 సంవత్సరాలకు తగ్గించాం. అలాగే దీన్ని మనం చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి కేవలం ఎన్నికల ముందు కూడా
కేవలం 39 లక్షలు మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అలాంటిది మనం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దీంట్లో 61 లక్షలు మనం ఇవ్వగలుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో 400 కోట్లు మాత్రమే ప్రతి నెల ఖర్చు చేస్తే ఈరోజు మనం 1570 కోట్లు ఈ పెన్షన్ కోసం ఖర్చు చేస్తా ఉన్నాం. ఈరోజు చాలామంది అంగ వైకల్యానికి గురైన వారు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు, తల్సేమియా, సెలికెలిమియా, హీమోఫీలియో, బోదకాలు, చివరికి పక్షపాతం వచ్చి మంచానికి వీల్చైర్కు పరిమితమైనారు, కండరాల క్షీణత, కుష్టు వ్యాధి, కిడ్నీ, కాలేయం, గుండె వంటి ట్రాన్స్ప్లాంట్ జరిగిన నిరుపేదలకు కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. ఈ దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి విధానం లేదని కూడా మీరు గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా పేదలందరికీ ఇల్లు, ఇది ప్రధానంగా ఒక్కసారిగా ఎప్పుడు కూడా, నేను దాదాపు 45 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్నాను, ఎప్పుడు కూడా 30,76,000 అంటే దాదాపు 31 లక్షల పట్టాలు మహిళల పేరుతోనే ఈ రాష్ట్రంలో ఇవ్వడం అంటే ఇది ఒక బృహత్తర కార్యక్రమం అని మీరందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే మొదటి విడతలో 15,60,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రెండో విడతలో అంటే వైజాగ్లోను గ్రామీణ కింద సిట్కో కింద 5,70,000 ఇవ్వడం జరిగింది. మొత్తం 21,30,000 ఇండ్లు ఈరోజు మనం మొదలుపెట్టి కట్టే పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికే 9,000 కోట్లు ఖర్చు చేశాం. ఇవి పూర్తి చేయాలంటే దాదాపు 28,000 కోట్లు ఖర్చు అవుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు ఇల్లు మంజూరు చేసిన రోజే ఎవరైతే ఎవరికి మంజూరు చేస్తుంటారో అక్క చెల్లెమ్మ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు జగనన్న కాలనీలు నిర్మిస్తా ఉన్నాం. దాదాపు పట్టణాలు, గ్రామాలు ఆ విధంగా ఉన్నాయి తప్ప ఇవి కాలనీలు కాదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు నిర్మించేదే కాకుండా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, నీళ్లు కానీ, శానిటరీ సౌకర్యం కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కూడా ఈ కాలనీలో కల్పిస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఇది పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట ప్రవేశపెడితే చాలామంది పేద పిల్లలంతా కూడా ఈరోజు భారతదేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా స్థిరపడి వారి కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోయారు. దీనికి ప్రధాన కారకుడు మన దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టేదే కాకుండా చాలామందికి, చాలా కుటుంబాలను వారు ఆర్థికంగా ముందుకు తీసుకునేదానికి దోహదపడేదే కాకుండా పేదలందరూ కూడా చదువుకునేదానికి అవకాశం కల్పించారు. ఈరోజు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద దాదాపు 11,000 కోట్లు ఇప్పుడు దాకా ఖర్చు చేశారు. జగనన్న వసతి యోని కింద 18,77,000 మందికి విద్యార్థులకు 3,329 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 21,55,000 మంది విద్యార్థులకు 7,678 కోట్లు ఇప్పుడు దాకా చెల్లించాం. మరి ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించేదానికి మన ముఖ్యమంత్రి గారు, వారితో పాటు నేను కూడా వెళ్ళినప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ అంతా కూడా నా దగ్గర ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను వెళ్తే కడపరా అని చెప్పి ఈస్ట్ గోదావరిలో ఒక అమ్మాయికి సర్టిఫికెట్ ఇచ్చేదానికి వస్తే ఆ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయి మన ముఖ్యమంత్రి గారికి నమస్కరించి, అయ్యా మీ తండ్రి గారు నన్ను చదివించారు, మీరు నాకు ఉద్యోగం ఇచ్చారని చెప్పారు. మరి ఏ విధంగా ఉందో చూడాలి, మీరు ఆలోచన చేయాలా, ఏ విధంగా వారు ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారో మనం ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి మోసం చేసి 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. 17, 18, 2018, 19 దీంట్లో
బాకీలున్న బకాయిలున్న 17,78 కోట్లు మన ముఖ్యమంత్రి గారే చెల్లించారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ జలయజ్ఞం కింద వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా వ్యవసాయం చేసుకోవాలా అని ఆలోచన చేసి పెద్దలు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఈ జలయజ్ఞం కార్యక్రమాన్ని తీసుకొస్తే అనేక ప్రాజెక్టులన్నీ కూడా కొన్ని పూర్తయ్యాయి, కొన్ని దాదాపు 80% 90% పూర్తయినాయి కూడా. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా శ్రద్ధ తీసుకొని చేయలేదు. ఈరోజు ఆ బాధ్యత వారి తండ్రి గారి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చే అవకాశం వారికి వచ్చింది కాబట్టి ఈ జలయజ్ఞం కింద అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేదే కాకుండా ప్రతి ఎకరానికి నీరు అందించే లక్ష్యంతో ఈరోజు పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. గాలేరు నగరి, హంద్రి నీవ, వెలుగుండ, ఉత్తరాంధ్ర సుజల చవంతి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతల ఆధారంగా పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఇది రైతులకు వరప్రసాదం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మద్యపాన నిషేధం కూడా మనం 3 విడతల్లో దీన్ని నిషేధిస్తామని చెప్పి చెప్పాం. ఇప్పటికే అనేక రకాలుగా మనం దీన్ని 3 విడతల్లో నిషేధించేదానికోసమే అనేక దశల వారీగా ఈరోజు 40,000 పైన బెల్ట్ షాపులన్నీ కూడా తీసేయడం జరిగింది. బ్రాండీ షాపులకు ఆనుకొని ఉండే బార్లన్నీ కూడా తీసేయడం జరిగింది. మద్యం షాపులన్నీ కూడా వాటి షాపుల సంఖ్య కూడా తగ్గించడం జరిగింది. మరి అది షాపులు తెరిచే వేళలు మూసే వేళలు కూడా తగ్గించడం జరిగింది. ఈ విధంగా చర్యలు తీసుకుంటూ దీన్ని నిషేధించడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఎవరైతే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటారో వారికి ఏ ఆదాయ వనరులు లేనప్పుడు వారికి ఇబ్బందిగా లేకుండా వారి పిల్లలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళ కుటుంబాన్ని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 18,750 చొప్పున 4 ఏళ్ల పాటు వారికి మొత్తం 75,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఆ విధంగానే ఇప్పుడు దాకా మనం 24,95,714 మంది అక్కా చెల్లెమ్మలకు 9,179 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. వైఎస్ఆర్ ఆసరా ఇది ఒక మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా అడిగాం, మనం చాలా కష్టంగా ఉంటుంది, మనం గెలవల్లా అని కాలశ్రీలో రాత్రి 2 గంటల దాకా సమావేశం జరిగితే అప్పుడు నేను గట్టిగా అడిగాను, అలా నేను చేయలేను, రైతు రుణాలు మాఫీ చేయలేను, నేను చేస్తానని చెప్పి మోసం చేయలేను, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా నాకున్న మంచి పేరు తుట్టేసుకోలేను, కాబట్టి మహిళా రుణాలు అయితే మాఫీ చేద్దాం, రైతు రుణాలు మాఫీ చేయమని ఆ రోజు ఆయన కర్రాచండిగా చెప్పారు. అప్పుడు మాకు బాధైనా కూడా ఆ తర్వాత మేము ఆలోచన చేశాం, వారి నిర్ణయం సరైనదే అని చెప్పి. ఆ విధంగా కాకుండా మోసపూరితంగా 2014లో చంద్రబాబు నాయుడు మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఎవరైనా పిల్లలు అక్కడ మీటింగుల దగ్గర ఈఎల్ఎల్ ఎస్ కనపడతా అంటే మీకు ట్రాక్టర్ రుణాలు ఉన్నాయి అవి కూడా మాఫీ చేస్తా అని చెప్పారు. మరి మహిళలంతా కూడా మీరు వడ్డీ కూడా కట్టద్దండి అది కూడా నేనే ఇస్తానన్నాడు. అలాంటిది ఆ రోజు 14,200 కోట్లు ఉంటే అది తడిసి మోపిడే ఆయన మాటలని వడ్డీ కూడా చెల్లించకుండా బ్యాంకులకు అవి వడ్డీకి వడ్డీ దాదాపు 25,517 కోట్లు అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి 4 విడతల్లో చెల్లిస్తాను, ఈ రుణాన్నంతా కూడా మీ అకౌంట్లకే వేస్తాను, బ్యాంకులతో సంబంధం లేకుండా అని ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో ఆ విధంగానే ఇప్పుడు 2 విడతల్లో మనం 12,757 కోట్లు ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది. మీలంది కూడా తప్పనిసరిగా ఇంకా 2 విడతల్లో చెల్లించడం జరుగుతుంది. దీనివల్ల 7,97,000 స్వయం సహాయక సంఘాలు అయితే 78,76,000 మంది మహిళలందరూ కూడా లాభపడతా ఉన్నారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి బృహత్తరమైన నవరత్నాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఎన్నో కుటుంబాల తలరాతలు మార్చాడు, ఎందరి భవిష్యత్తులో తీర్చిదిద్దాడని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా డీబీటీ ద్వారా
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ముఖ్యమంత్రి గారు మీటర్ నొక్కితే అక్కడ మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి. ఆ విధంగా ఇప్పుడు దాకా మొత్తం 7.5 కోట్ల ప్రయోజనాలు, అందుకోసం 1.43 కోట్లు నేరుగా మీ ఖాతాల్లోకి వేయడం జరిగింది. అదేవిధంగా నాన్ బీటీ కింద 7 రకాల పథకాల కోసం 9.72 కోట్ల ప్రయోజనాలను ఈరోజు 1.87 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతోంది నాన్ బీటీ కింద కూడా అని తెలియజేస్తా ఉన్నాను. మొత్తం ఈ పథకాలన్నీ చూస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 25, నాన్ డిబిటీ కింద 7, మొత్తం 32 పథకాలు ఈరోజు మన ప్రభుత్వం అమలు చేస్తూ ఉందంటే ఎన్నికల్లో చెప్పినవి కాకుండా ఎన్నికల్లో చెప్పనివి కూడా ముఖ్యమంత్రి గారు ఆ పరిస్థితులు చూసి చేపట్టిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలా. తప్పనిసరిగా ఇలాంటి ప్రభుత్వం తిరిగి తిరిగి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలా. వారి కోసం మనం శక్తి వంచన లేకుండా పాటుపడాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను.